బాలాజీ కాలనీలో గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో చెత్త పేరుకుపోయి దాన్ని తొలగించకపోవడంతో ఈ రోజు జీహెచ్ఎంసీ పోలీస్ వారి సహకారంతో చెత్తను తొలగించడం జరిగింది. దీంతో ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న సమస్యకు పరిష్కారం దొరకడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి చెన్నారెడ్డి, కాలనీ అధ్యక్షుడు జయరాం, ఎస్ఐ అనిల్ కుమార్ మహేష్, రాజు, జీహెచ్ఎంసీ నాగరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. हईदराबाद सिटी इंत घोर उड़े अस चार दारणोटो बालाजी कॉल नक्शे में नहीं आता घर. क्या बालाजी कॉल नक्शे में घर नहीं आता आपका? पूछा था इसको करके तमीज से बात करो पहले. तमीजी है, तमीज से बात कर रहे हम लोग. ये सब आदमी लोग को दिमाग नहीं है क्या? ये जो आया पब्लिक को दिमाग नहीं. बालाजी कॉलोनी में घर नहीं आता आपका? ये हम बोल रहे आता नहीं क्या? आप बोल रहे आपका कोई नहीं आता है? जैसा शीशा वैसा शक्ल दिखता है. बस बड़ा बड़ा मेरी है, मेरे से अच्छा बात कर रहे तुमको है? मेरे अच्छा बात कर रहे, मेरे को इतना बड़ा पोस्ट है वो अच्छा बात कर रहे तुमको है? మూలారిలో ఏందండి ఇప్పటికి ఇది అవుపోయింది మూలారిలో పోయింది ఎట్లని వాడు వాంపింగ్ చేస్తున్నారు. కాలనీ ప్రెసిడెంట్ జయరామ్ గారు నాకు కాలనీ వాసులు అందరితో ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా కాలనీలో ఒక ఆవిడ ఇంట్లో చెత్త జమ చేసుకొని పెట్టుకుంటుంది, ఇది మీరు క్లీన్ చేపియాలి అని చెప్పారు. నేను అదే రోజు వచ్చి ఆవిడకు అడిగాను, మేడం మీరు ఇట్లా ఇంట్లో ఇంత చెత్త పెట్టుకోవడం ఇది మంచి పద్ధతి కాదు, పక్క వాళ్లకు దీని ద్వారా దోమలు మలేరియా జ్వరాలు డెంగ్యూ ఇవన్నీ వస్తాయి, ఇట్లా మనం సిటీలోనే ఇట్లా పెట్టుకోవడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పాను. నువ్వు మనసులో పెట్టుకొని తీపిచ్చుకుంటావా లేకపోతే మేము తీయాలని చెప్పి నేను అడిగా. సో అతను ఆమె నేనే తీపిచ్చుకుంటా అన్నది. సరే మీకు టైం ఇస్తున్నాము ఈ టైం లోపల తీయండి అని చెప్పాము. ఆమె ఏమి చెత్త తీయలేదు ఇంట్లో నుంచి. ఇవాళ స్పెషల్ డ్రైవ్ క్రింద ఇక్కడ కాలనీ వాసులు అందరూ నాకు మళ్ళీ నిన్న కంప్లైంట్ ఇచ్చారు. సో నేను పోలీసు వారి సహకారంతో జీహెచ్ఎంసీ వారందరూ పోలీసు వారు మన నేనెడ్మెట్ పిఎస్ పోలీసు వారి సహకారంతో కాలనీకి వచ్చి ఇవాళ ఇంట్లో చెత్త తీయడానికి లారీ జీహెచ్ఎంసీ వారి లారీలతో 4 లారీల చెత్త వెళ్ళింది ఇంట్లో. చాలా భయంకరంగా ఉంది. అసలు పక్క వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి కాలనీలో ఎలాగుంటున్నారు ఇంత ఘోరంగా ఉంటే అది అర్థం కానటువంటి పరిస్థితి అట్లా ఉంది. మరి ఆవిడ ఎందుకో ఈ రకంగా ఎందుకు పెట్టిందో ఎవరికీ అర్థం కాదు. సో నేను వారి సహకారంతో నేను ఇవాళ మొత్తం ఆ ఇంట్లో ఉన్నటువంటి చెత్తంతా తీసి క్లీన్ చేయించాను. ఇక్కడికి మాకు సహకరించిన మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేర్ ఇస్ బీన్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఇన్ దిస్ ఇండిపెండెంట్ హౌస్. సో వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ ఇస్ అవర్ రెసిడెంట్స్ ఎవ్రీ నేబర్స్ ఆల్ కాలనీ మెంబర్స్ హ్యావ్ సీన్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. వాట్ then later and all due to the dump and all due to everything, so what actually happened is mosquitoes and malaria everything problem has arisen. So later our president Jairam sir has taken it to our corporator's notice, and corporator has also reacted early. And what happened then later, corporator has done padayatra in colony, in which corporator personally visited this house in this residence and had discussion, healthy discussion. Later she did not accept, but later and all what happened, she started cooperating with us. Then all colony members became united, and with the help of GHMC team, with the help of police Nerimed police station, with the help of corporator, with the help of our bar. ఇక్కడ ఒక హౌస్ లో దగ్గర కొన్ని రోజుల నుంచి చెత్త ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది.
సో ఈరోజు మార్నింగ్ కంప్లైంట్ పెట్టడం జరిగింది మన కార్పొరేటర్ గారు కాలనీ మెంబర్స్ అందరు కలిపి పోలీసు వాళ్ళు జిహెచ్ఎంసిటీ మొత్తం కలిపి తీశారు మాక్సిమం 4 లారీల చెత్త వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళి కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ ప్రాబ్లం దీనివల్ల మస్కిటోస్ అయినా అవి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక మీరు ఫర్దర్ మీరు చూసుకోండి ఏమేమి ఉన్నాయని తెలుసు పట్టించుకున్నాం ఆల్రెడీ చెప్పాము చెప్తేనే కాదు యాక్షన్ అయింది ఇప్పుడు ఈరోజు పట్టు వాళ్ళు కూడా పట్టించుకున్నారు ఆ 6 మంత్స్ నుంచి బయటకు వచ్చింది ప్రాబ్లం అనేది ఇంత హైట్ కాంపౌండ్ వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు కదా యాక్చువల్లీ క్లియర్గా చెప్పాలంటే మళ్ళీ మాకు ఐడియా లేదు బాబు ఆమె పర్సనల్ అది ఆ లోపల కాంపౌండ్లో బయట దాంట్లో మేము చూస్తాం లోపల ఏం జరుగుతుంది మాకు అనవసరం కదా అది కూడా నాకు నైబర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా జరుగుతుందండి నాకు చాలా ఇబ్బంది అవుతున్నది 3-4 ఇయర్స్ నుంచి ఇట్లా జరుగుతూనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే నేనన్నా ఓకే అని నేను కార్పొరేటర్ దగ్గర మాట్లాడాను ఇష్యూ తీసుకొచ్చాము వీఆర్ డిస్కషన్ లెంతీ డిస్కషన్ అయింది ఇది తర్వాత ఏం చేశారంటే మేము 6 మంత్స్ బిఫోర్ కూడా వచ్చాము ఇక్కడికి కార్పొరేటర్ వచ్చారు జిఎంసీ వాళ్ళు వచ్చారు సిడి నాట్ యాక్సెప్ట్ వాళ్ళు చెప్పారు జిఎంసీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మేము చేస్తాము మీరేం డబ్బులు పెట్టొద్దు మేమే చేసుకొని పోతామంటే అప్పుడేమో తల ఊపింది నెక్స్ట్ వీళ్ళు పోతే నో సిడి నాట్ యాక్సెప్ట్ సో బై ఫోర్స్ ఇది జరిగిందంటే మరి ఏంటంటే మరి నైబర్ వచ్చి మరి నిన్న మొన్న కూడా వచ్చాము సో డిస్కషన్ ఏమైందంటే మరి వచ్చి చెప్పినప్పుడు కార్పొరేటర్